నమస్తే అండి, నేను అరుణ. వేసవికాలంలో దొండపాదుకి ఎటువంటి కేర్ తీసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. వేసవికి ఆకులన్నీ వడిలిపోయినట్టు అయిపోయి ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ చూపించిన విధంగా, నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు కేర్ తీసుకుంటే మళ్ళీ ఇలా చూడండి, ఆకు ఆకుకి కూడా కాయలు వస్తాయి, చాలా హెల్తీగా ఉంటాయి, మంచి హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. జీరో కాస్ట్ అండి, దీనికి మనం బయట నుంచి ఏమీ తినక్కర్లేదు. మన ఇంటి దగ్గర ఉన్న వాటితోనే చక్కగా ఓ 3 మంత్స్కి ఒకసారి ఈ విధంగా కేర్ తీసుకుంటే ఎప్పుడు హార్వెస్ట్ వస్తుందండి. అంటే కొంత హార్వెస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ డల్ అయిపోతుంది, కాయలు తగ్గిపోతాయి, తగ్గిపోయిన వెంటనే ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఇది దొండపాద అండి. ఈ మధ్య అయితే నేను అస్సలు హార్వెస్టే చేయట్లేదు, కాయలు రావట్లేదు, దీనికి చిగుళ్ళు కూడా రావట్లేదు. చెట్టంతా ఇలాగా మోడు వాడిపోయినట్టు ఉందన్నమాట. అంటే పైన ఫ్రెండ్స్ అడిగారని కొన్ని కొమ్మలు కట్ చేసి ఇచ్చేసానండి. ఉన్నదే ఒకటే స్టెమ్ము, ఒకే తీగు ఉండేది. ఆ ఒక్క తీగనే నేను ఇంతవరకు కట్ చేసేయడం చూడండి. కింద నుంచి ఏవో 1-2 చిన్న తీగలు వస్తున్నాయి, కానీ ఈ మెయిన్ తీగకైతే అసలు చిగురే రావట్లేదండి. నేను కూడా చెక్ చేస్తున్నాను, అసలు ఏమైనా పచ్చిగా ఉందా, డ్రై అయిపోతుందా, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, దీనికి నేను బాగా ఈల్డ్ వచ్చినప్పుడు కూడా ఇదే పద్ధతి నేను ఎప్పుడు చేస్తూ ఉంటానండి. దొండపాతకి ఎప్పుడు ఈల్డ్ తగ్గినా, చెట్టు ఎప్పుడు డల్గా అయినా సరే ఇదే విధంగా చేస్తుంటాను. ఇప్పుడు ఈ పైన మట్టి ఉంది చూసారా, ఈ మట్టి అంతా ఇందులో అయితే చాలా ఎర్త్ వర్మ్స్ ఉంటాయండి, ఎందుకంటే ఎక్కువ ఆర్గానిక్ ఇందులో ఉంటుంది కదా, ఎక్కువ అంటే వేస్టేజ్ వీటితో ఎప్పుడు ఫిల్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎర్త్ వర్మ్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఈ మట్టి చూడండి, అంటే గుల్లగానే ఉంది, కాకపోతే ఇందులో పోషకాలు లేవు, ఇంకా మట్టిలో పోషకాలు అయితే అయిపోయినాయి, మట్టి మాత్రం బాగుంది. కానీ ఈ పైన ఈ మట్టి అంతా ఇప్పుడు నేను ఒక బకెట్లోకి తీసేస్తానన్నమాట. వేర్లు కూడా చూడండి, ఇలా పైకి వచ్చేస్తున్నాయి అన్నమాట, తీగ వేర్లు కూడా బయటకు వచ్చేసి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ మట్టి అంతా తీసేసి వేర్ల మీద కొంచెం మట్టి వేసి మిగతా మట్టి అంతా ఒకవైపున ఖాళీ చేసేస్తాను. ఈ తీగ ఒకవైపు ఉంది కాబట్టి నేను ఒకవైపున ఎక్కువ మట్టి, చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా మట్టి ఇలా తీసేయాలన్నమాట. సో తీగల మీద కొంచెం మట్టి వేసాను, కానీ చాలా వరకు పైన మట్టి కొంచెం తీసేసి ఇంకొంచెం మట్టి పక్కన పెట్టాను, ఎందుకంటే మళ్ళీ ఈ వేస్టేజ్ వేసిన తర్వాత పైన కవర్ చేయడం కోసం ఈ మట్టి కొంచెం తీసుకున్నాను. ఒక 50% మట్టి అన్నా సరే మనం ఇలాగా ఒకవైపు మధ్యలోని మీది తీగ ఉందనుకోండి, చుట్టూరా తీసేయాలి, వేరుకి డిస్టర్బెన్స్ లేకుండా. వేరు ఎప్పుడు కనిపిస్తుందో అప్పుడు ఆపేయాలి మట్టి తీయడం, అంతవరకు పైన మట్టి అంతా తీసేయాలి. తీసేసి మొత్తం ఇలాగా ఖాళీ చేసుకోవాలన్నమాట. ఖాళీ చేసిన తర్వాత ఇందులోని బాగా మాగిన కిచెన్ వేస్టేజ్, అంటే కిచెన్ వేస్టేజ్ని నేను ఒక 1 వీక్ అలా వదిలేసానండి, పక్కన పెట్టేశాను. ఇది బాగా కొంచెం డీకంపోజ్ అయిపోయిందనమాట ఈ బకెట్లోనే. ఇప్పుడు ఈ టబ్లోని కిందని ఈ డీకంపోజ్ అయిపోయిన కిచెన్ వేస్టేజ్ని ఇలాగా వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత గార్డెన్ వేస్టేజ్ మనం క్లీన్ చేసినప్పుడు వస్తాయి కదండి, ఆకులు ఎండినవి పచ్చివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒక లేయర్ పైన వేస్తున్నాను. ఇది వేస్తే చాలండి, మామూలుగా మన ఇంటి దగ్గర ఉన్న వేస్టేజ్ తోటే చాలా మంచి ఇల్లు తీసుకోవచ్చు. నేను ఎప్పుడూ ఇంతకుముందు కూడా ఒకసారి వీడియోలో మీకు చెప్పాను ఇలా చేస్తానని. మళ్ళీ ఇప్పుడు ఇల్లు తగ్గింది, మీకు చెట్టు అప్డేట్ కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే. అసలు ఇలా ఉంది కదా, ఓన్లీ ఒక చిన్న స్టెమ్ మాత్రమే ఉంది, అస్సలు దొండపోదు లేదు. ఎన్నెన్ని కాయలు వచ్చేవండి, ఒక్కొక్కసారి అయితే కిలో, ఇంకా కిలోకి పైనే వచ్చేవి. ఈ మధ్య అయితే చాలా రోజులైంది, ఒక 3-4 మంత్స్ అయింది నేను హార్వెస్టే చేయట్లేదు దొండకాయలు. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఎంత బాగా వస్తున్నాయో కాయలు, ఎంత ఈల్డ్, మంచి ఈల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు హార్వెస్ట్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్న మట్టిని పైన కొంచెం వేసుకుంటూ సమంగా ప్రెస్ చేస్తూ సర్దేయాలండి, పైన గ్యాప్ లేకుండా. నాకు కొంచెం మొక్కలు పెంచుతాను, కానీ ఎర్త్ వర్మ్స్ అంటే కొంచెం భయం అండి, చేయి పెట్టడానికి ఎందుకో ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమే ఎప్పుడు చూసినా ఇది ఈ చిన్న ఊచ లాంటిది పట్టుకొని దీంతోనే ఎక్కువగా గార్డెన్ వర్క్ చేస్తూ ఉంటాను. చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఎక్కడ కొన్నారండి ఇది అనేసి. ఇది నేను కొనలేదండి, పెయింట్ వేసే రోలర్స్ ఉంటాయి కదా, ఇంటికి పెయింట్ వేస్తే ఆ రోలరు, ఆ స్పాంజ్ ఊడిపోయిందనమాట. ఊడిపోతే అది పట్టుకోవడానికి కొంచెం హ్యాండిల్లాగా ఉంది, ఐరన్ ఒక తీగ గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎంత లోతు నుంచి మట్టిని కదిపినా సరే అది ఊడిపోవడం కానీ లేదంటే వంగిపోవడం అసలు ఏం ఉండదండి. మనం ఎన్ని రకాల గార్డెన్ మెటీరియల్స్ టూల్స్ కొన్నా కూడా దీని ముందు వేస్టే, ఇది ఒక్కటి ఉంటే చాలు, అసలు చాలా బాగా పనిచేస్తుంది. నా కామెంట్స్లో కూడా అడిగితే నేను సమాధానం చెప్పాను, చాలామంది అడుగుతుంటారనమాట, ఇది చూసినప్పుడు అంతా అడుగుతుంటారు. సో చూడండి, ఈ విధంగా మట్టిని వేసేసి గట్టిగా ప్రెస్ చేసేసి మొత్తం నొక్కేసాను.
ఇంకా 3 మంత్స్ తర్వాత మీకు అప్డేట్ ఇస్తున్నాను చూడండి. ఇంకా చూసారా, స్టెమ్ కట్ చేసిన స్టెమ్ అక్కడే ఉంది, పైన ఎంత తీగ వచ్చేస్తుందో చూసారా. కాయలు కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ప్రతి ఆకు పక్కనే ఒక్కొక్క కాయ. ఈ విధంగా మనం చేస్తే 3 మంత్స్ వరకు మొక్కకి కావాల్సిన పోషకాలు స్లోగా అందుతూ ఉంటాయండి. ఈ కిచెన్ వేస్టేజ్, గార్డెన్ వేస్టేజ్ డీకంపోజ్ అవుతూ, అది ఇలా వేసిన వెంటనే మొక్కకి ఏమి అవుతుందేమో అనుకుంటారు, ఇట్లా వేస్తే ఏమి కాదండి, దొండపాతికి అయితే ఏమీ అవ్వదు. వేరుని కదపకుండా వేరు కనిపించినంత వరకు పైన లేదంటే చుట్టూర మట్టి తీసుకోవాలి. వేర్లు అయితే ఎప్పుడు కనిపిస్తున్నాయో అప్పుడు మట్టి తీయడం ఆపేయాలి. అంటే చెట్టుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా మనం మట్టిని తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత చుట్టూ వేస్టేజ్ వేసేసి, గార్డెన్ వేస్టేజ్ అంతా వేసిన తర్వాత మట్టిని తొక్కేస్తే ఒక 10 డేస్ 15 డేస్ తర్వాత మీకు గ్రోత్ అన్నది స్టార్ట్ అవుతుందన్నమాట. కొత్తగా లేత ఆకులు చిగుర్లు వస్తూ ఉంటాయి. తర్వాత రెగ్యులర్గా మనం గార్డెన్లోని అన్ని మొక్కలకి ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తాము, అవి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, కిచెన్ వేస్టేజ్ కొంచెం నీళ్ళల్లో వేసి డీకంపోజ్ వేసి అది వాటర్లో మళ్ళీ డైల్యూట్ చేసి ఆ నీళ్ళు ఇలా అండి. అంటే నేను ఎక్కువ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, గార్డెన్ వేస్టేజ్ నుంచి కూడా నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ చేస్తాను. గార్డెన్ వేస్టేజ్ అంతా ఒక బకెట్లో వేస్తాను, వేసింది అందులో డీకంపోజ్ కానీ లేదంటే అది లేనప్పుడు వాటర్ అయినా సరే వేసుకోవచ్చు. ప్రతిరోజు కలెక్ట్ చేస్తానన్నమాట. అలాగ ఒక 3-4 డేస్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ నీళ్ళు ఇలా మొక్కలకి వేసి మళ్ళీ అది బాగా మాగిపోయినట్టు అయిపోతుందన్నమాట. నీళ్ళల్లో నానిపోయి నానిపోయి గార్డెన్ వేస్టేజ్ అంతా మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోతే ఏదో ఒక బ్యాగులో కొంచెం మట్టి తీసేసి వేసేస్తాను, లేదు ఖాళీ బ్యాగ్ ఉంటే లేయర్ మెథడ్లోనే అందులో వేసి ఫిల్ చేసేస్తాను. కిచెన్ వేస్టేజ్, గార్డెన్ వేస్టేజ్ ఇప్పుడు ఇందులో ఎలా వేసానో అలాగే ఫిల్ చేసేస్తాను. చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి. న్యాచురల్గా మనం ఇంట్లోనే ఆర్గానిక్ మెథడ్లోనే ఇలా పండించుకోవచ్చండి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా. తర్వాత అప్పుడప్పుడు మస్టర్డ్ కేక్, నీమ్ కేక్తో చేసిన ఫెర్టిలైజర్ కూడా ఇవ్వడం వల్ల ఈల్డ్ అయితే మళ్ళీ మీకు 3 మంత్స్ వరకు వస్తుందండి. చక్కగా పూత వస్తుంది, కాయలు వస్తాయి. దీనికి ప్రూనింగ్ అయితే డిసెంబర్లోనే చేయాలి, మధ్యలో ప్రూనింగ్ చేయకూడదు. ఈ సమ్మర్లో అయితే ప్రూనింగ్ ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే స్టెమ్లు ఎండిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఏ మొక్కలకైనా సరే ప్రూనింగ్ అయితే వేసవిలో చేయకూడదు. పైపైన మనం ఏమన్నా మట్టి మార్చుకోవడం కానీ లేదంటే కంపోస్ట్ వేయడం కానీ ఫెర్టిలైజర్స్ వేయడం కానీ ఇలాంటివే చేయాలి. డిసెంబర్లోని మనం ప్రూనింగ్ చేస్తాం అనుకోండి, ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ చక్కగా లేతగా చిగురులు వచ్చేసి మార్చికంతా చిగురు వచ్చేసి ఇప్పుడు చూడండి ఏప్రిల్ నుంచి మళ్ళీ మనకి ఎన్ని కాయలు వస్తాయో, ఇంకా ప్రతి హార్వెస్ట్లో కూడా దొండకాయలు కనిపిస్తాయి. అలాగే మీరు కొమ్మలతోని ఉన్న తీగనే మళ్ళీ ఎక్కువ కొంచెం ఒక 2-3 పాదులు మనం చేసుకోవాలి అనుకున్నా కూడా అప్పుడు డిసెంబర్లో ప్రూనింగ్ చేస్తారు కదా, ఆ చేసిన స్టెమ్స్నే వేరే దాంట్లో మీరు నాటడం వల్ల కొత్త మొక్కలను కూడా మనం డెవలప్ చేయవచ్చు. ఎందుకంటే దొండపాదు 4 సంవత్సరాలు 4-5 ఏళ్ళ కంటే ఎక్కువ కాయదండి, అది ముదిరిపోయిన తర్వాత ఈల్డ్ ఎక్కువ రాదనమాట. సో లేత మొక్కలకు వచ్చినంత ఈల్డ్ ముదిరిపోయిన మొక్కలకి నుంచి తీసుకోలేము. ఈలోగా ఈ చిన్న కొమ్మలు ఉంటాయి కదా, మనం ప్రూనింగ్ చేసిన కొమ్మల్ని డెవలప్ చేస్తే ఇది ఎప్పుడైనా సరే ఈ పెద్దది ముదిరిపోయి ఇంకా ఈల్డ్ రావట్లేదు అన్నప్పుడు దీన్ని తీసేయచ్చు. తీసేసి మళ్ళీ లేత చెట్ల నుంచి మనం ఈల్డ్ తీసుకోవచ్చు. ఒకే పాదు నుంచి కాకుండా ఒక 2-3 పాదులు మనం గార్డెన్లో పెట్టుకోవడం వల్ల ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది, మంచి హార్వెస్ట్ అయితే చేయవచ్చు. చూసారా, ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత నేనైతే దొండకాయలు హార్వెస్ట్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ టిప్స్ పాటించండి. అలాగే గ్రో బ్యాగ్ కూడా కొంచెం వెడల్పాటు బ్యాగ్లో కానీ లేదంటే కొంచెం డెప్త్ ఎక్కువ ఉన్న బ్యాగ్లోనైనా సరే ఇలాంటి స్టెమ్స్ నాటడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు చెట్టు బాగా గ్రోత్ ఉంటుంది, ఈల్డ్ కూడా బాగా వస్తుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.